قد كفاني علم ربي من سؤالي واختياري فدعائي وابتهالي شهيد لي. بسم الله الرحمن الرحيم. الحمد لله الحمد لله رب العالمين، والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين وعلى آله وأصحابه أجمعين. أما بعد، അനന്ത കരുണാമയുടെ അപാര കൃപ സാഗരുടെന അല്ലാഹ് പേരుతో ప్రారంభిస్తున్నాను. వేదికను అలంకరించిన పెద్దలందరికి ఈ నాటి కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు, ఉపాధ్యాయను ఉపాధ్యాయ బృందానికి మరియు నా తోటి విద్యార్థులకు అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఈ రోజు నా ప్రసంగం పేరు ఉత్తమ ఇల్లాలి లక్షణం. సౌశీల్యవతులైన భార్యల గుణగణాలు ఖురాన్ లో ఇలా చెప్పబడ్డాయి. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. الرجال قوامون على النساء بما فضل الله بعضهم على بعض وبما انفقوا من اموالهم. صدق الله العظيم. కనుక సుగుణవతులైన భార్యలు భర్తలకు విధేయులై ఉంటారు. భర్తలు ఇంటిలో లేనప్పుడు అల్లాహ్ రక్షణలో ఉంటూ భర్తల హక్కులను కాపాడుతారు. కాబట్టి స్త్రీల బాధ్యతలేమంటే, ఆమె విధేయురాలై ఉండాలి. ఆమె అతని సంపదలో, ఆస్తిపాస్తుల్లో, అప్పగింతల్లో ద్రోహానికి పూనుకోరాదు. పైగా అతని సొమ్మును కనిపెడుతూ ఉండాలి. తన భర్త మాన మర్యాదలను, పరువు ప్రతిష్టలను అతను లేని సమయంలో కూడా కాపాడుతూ ఉండాలి. ముక్తసరిగా మూడు ముక్కల్లో చెప్పాలంటే, విధేయత, కార్యదక్షత, శీలం, ఇవి మూడు ఇల్లాలికి ఎంతో ముఖ్యం. ఒక హదీస్ ప్రకారం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు, తక్వా తర్వాత సౌశీల్యవతులైన భార్యని మించిన వస్తువు లేదు. ఆమె గుణగణాలు ఏమిటంటే, భర్త దేన్ని గురించి ఆజ్ఞాపించినా ఆమె శిరస వహించాలి. ఒకవేళ భర్త ఏదైనా విషయంలో ఆమె చేత వాగ్దానం చేయిస్తే ఆమె ఆ మేరకు వాగ్దాన పాలన చేయాలి. ఇంకా భర్త ఇంటిలో లేనప్పుడు ఆమె తన శీలాన్ని మరియు అతని సొమ్మును పూర్తిగా కాపాడుకోవాలి. మరోవైపు అల్లాహ్ సుబ్హానవ తఆలా మహిళలకు ఏమని బోధించారంటే, వారు తమ భర్తలకు పూర్తిగా విధేయత చూపాలి. ఇంకా ఏమని ఉపదేశించారంటే, ఒకవేళ అల్లాహ్తో పాటు ఇంకెవరికైనా సజ్దా చేయమని నేను ఆజ్ఞాపించి ఉంటే, తన భర్తకు సజ్దా చేయమని స్త్రీకి ఆజ్ఞాపించి ఉండేవాణ్ణి. భర్త విధేయతకు గల ప్రాముఖ్యాన్ని వివరించారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు, వాస్తవానికి ఇస్లాంలో ఒక్క అల్లాహ్ తప్ప వేరే వారు సాష్టాంగా ప్రణామాలు అందుకోవడానికి అర్హులు కారు. చివరిగా నేను నా ప్రసంగాన్ని కొన్ని కవితాత్మక వాక్యాలతో ముగించాలనుకుంటున్నాను. సున్నితత్వానికి ప్రతిబింబం ఇల్లాలు, సౌశీల్యానికి ప్రతిరూపం ఇల్లాలు, సౌకుమార్యానికి ప్రతీక ఇల్లాలు, సౌభాగ్యానికి ప్రాతిపదిక ఇల్లాలు, ఇంటికి దీపం ఇల్లాలు, ఇళ్ళలో మూలం ఇల్లాలు. వఆఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.